వెంకటేష్ అనే వాడి పేరు చిత్తు కాగితం మీద కూడా రాయం. ఆడి పెద్ద పెద్ద బుక్కులు పెట్టుకుని ఎర్ర బుక్కులు మా పేర్లు రాసుకుంటాడు. ఆడి పేరు మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ చిత్తు కాగితం మీద కూడా పారి ఆడి పేరు రాయం. ఆడి అసలు మామూలుగా నా నర్చయ్య కానీ ఆడి చూస్తే ఎటోనాడు చూసారా మీరు? తిరణాలకు తీసుకెళ్తే అమ్మ బాబా 8 ఏళ్ళ పిల్లలు తప్పిపోతే ఎటుంటారు? ఇటు తిరణాల్లో తప్పిపోయిన పిల్లలు లాగిడు బెత్తలు చూపి టిట్టి చూస్తున్నాడు. ఆయన ఎవరు వెళ్ళాడు ఈ పెద్ద స్టారు వెళ్తే అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఈ పక్కన మామయ్య ఈ పక్కన ఏంది కర్మ? ఆడంట బుక్కుల మీద రాస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తాడంట లేపేస్తాడంట. ఒక్కొక్కడికి పెద్ద పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు. తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ కేసుల్లో ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు బాగానే చూశాడు, ఆయన కుటుంబ సభ్యులు బాగానే చూశారు. మరి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎక్కువ కేసులు పెడుతున్నారు మా ఆయన మీద, ఎక్కువ కేసులు పెడుతున్నారు మా నాన్న మీద. ఏ నీకు వద్ద పెద్ద పదవి, ఇప్పుడేం వదిలేయాలంట? ఏమండి అసలు ఎంత అడ్డుకోవాలంటే ఇప్పుడు ప్రతి కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. రిమైండ్ అయితే ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం. జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా నిన్ను తీసుకెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది. లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగాలా, లేదా నాకేదో నేను ఎమ్మెల్యేని, లేదా నేను చిన్నప్పటి నుంచి ఏదో పలానా క్లైమేట్లోనా నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేత అల్సర్ ఉంది నేను ఆ ఫుడ్ తినలేనంటే సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి. ఆడు ఒంగోలేడంటే కూర్చోలేడంటే ఆడికి ఒక బల్లయ్యండి తింటాకి. ఆడు కింద పడుకోలేని అంటున్నాడు, ఆడికి నడుము పని చేయట్లేదు, బెడ్ అయినా అని చెబుతారు. అవి కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా. ఆవిడ నిన్న భువనేశ్వర్ గారు ఏం చెబుతారు, మొన్నేమో మా బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు. వేడి నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. అక్కడ ఫ్రిడ్జు ఏసీ దోమలు కొడుతున్నాయి బాబు, దోమలు కొట్టక లేకపోతే రంభా ఊర్వశి వచ్చి కన్ను కొడతారు దీనికి. ఎవరికైనా అయ్యే కొడతాయి దోమలు. నిన్న యువగలం పాదయాత్ర మళ్ళీ ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా గిఫ్ట్ కింద నన్ను ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా పెడతాం జరిగింది. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఇంకొక 6 నెలల ఎన్నికలు వస్తాయి, రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా లోకేష్ తీసుకుంటారు. అంటే ఢిల్లీకి వచ్చి అరెస్ట్ చేశారంటే సత్తా లేదా వాళ్ళకి? అంటే కేసులో ఏం లేదని తేలిపోయింది కదా. కేసులు ఏమనుంటే ఢిల్లీ కాదు ఎక్కడికి వెళ్ళినా వచ్చి అరెస్ట్ చేసి వెనక్కి తీసుకెళ్లే అర్హత ప్రభుత్వాలపైన అధికారులపైన ఉంటాయి. ఆ కేసులో ఏం లేదని తెలిసే కావాలని పుకారు లేపుతున్నారు తప్ప దాంట్లో పైస లేదు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్ నాకేం సంబంధం అండి? ఫైబర్ రోడ్ నాకేం సంబంధం అండి? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాకేం సంబంధం? నేను ఆగా మా నాయకుడు ఇబ్బంది పడుతున్నాడు న్యాయ పోరాటం కోసం. ఇక్కడ లాయర్లందరినీ కలిసి నేను వచ్చాను, సీనియర్ లాయర్లందరూ కలుస్తున్నా, ఇతర రాజకీయ పార్టీల నేతల్ని కలిశాను, అదేవిధంగా ప్రతిపక్ష ఇతర పార్టీ ప్రతిపక్ష నేతలను కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరికీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. అంటే అది చేయకూడదనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. అందుకే రోజుకు ఒక పుకారు, రోజుకు ఒక కేసు. ఈ 2 సంవత్సరాల తర్వాత ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని థర్టీ ఎయిట్గా పెట్టారు. 2 సంవత్సరాల తర్వాత అసలు ఇన్నర్ రింగ్ రోడే లేదు, దాంట్లో కేసు ఏంటో నాకు అర్థమవుదు. అసలు ఇన్నర్ రింగ్ రోడే లేదు, దాంట్లో 2 సంవత్సరాల తర్వాత నన్ను A14గా పెడతారు. అంటే ఒక పక్కన భవిష్యత్తుకు గ్యారంటీ యాత్ర చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, ఇంకో పక్కన యువతలో చైతన్యం తీసుకొచ్చేదానికి యువగలం పాదయాత్ర నేను చేస్తాం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర ఆయన చేస్తాం జరిగింది. అంటే 3 కోణాల నుంచి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నాం అనే ఆలోచనతో ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజల్లో వెళ్ళకూడదు, ప్రజల్లో చైతన్యం తీసుకురావకూడదన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం మాపైన దొంగ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ జస్టిస్ కెనాట్ బి డినైడ్, అదే జరగబోతుంది.